హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నా దగ్గర ఉన్న ఇలాంటి ఫ్లారింగ్ క్రీపర్స్ని అన్నీ చూపిస్తాను. డీటెయిల్గా కాకపోయినా జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తాను. ఇండివిజువల్ వీడియోస్ మళ్ళీ మనం చేసుకుందాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. మనం ఉండే చోటుని లేకపోతే ఒక ప్లేస్ని ఆర్టిస్టిక్గా కళాత్మకంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఫ్లవరింగ్ వైన్స్ని చూస్ చేసుకుంటే పర్ఫెక్ట్ సెలెక్షన్ అని నేను అనుకుంటానండి ఎప్పుడు. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ పూల లతలు కానీ క్రీపర్స్ అంటే చాలా పిచ్చిగా కొనేదాన్ని. అండ్ కలెక్షన్ అనేది నాకు హాబీ అండి, ఈ వైన్స్. సో ఇవాళ మీకు నేను చాలా కష్టపడి రీసెర్చ్ చేసి వాడి సైంటిఫిక్ నేమ్స్, కామన్ నేమ్స్ ఇవన్నీ కూడా ఇదొక మీకు బాగా యూజ్ అయ్యే విధంగా అన్నీ పొందుపరిచానండి ఇందులో. సో మీరు ఇవి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మీరు మీరు కొనుక్కోటానికి కానీ లేకపోతే వాటి గురించి తెలుసుకుంటానికి కానీ. ఓకే, క్లిరోడెండ్రం స్ప్లెండెన్స్ లేకపోతే ఫ్లేమింగ్ గ్లోరీ బోవర్ అంటారు దీన్ని. అండ్ ఇది మంచి రెడ్ కలర్ బంచెస్ ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటుందండి. ఇది కూడా మనకి ఇప్పుడు జనవరి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే రీసెంట్గానే అవి స్టార్ట్ అయింది బ్లూమింగ్. చాలా అందంగా ఉంటుందండి. జాన్ ఫెబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 3-4 మంత్స్ వరకు మనకి కనపడుతుందండి ఈ బ్లూమ్స్. అంటే 3-4 నెలలైనా కూడా సంవత్సరం అంతా మనం వెయిట్ చేయాలనిపిస్తుంది అన్నమాట ఆ పూలు, అంత అందంగా ఉంటాయి. అండ్ ఇవి తీగల్లాగా ఉండవండి, ఇవి జస్ట్ అలాగా కొమ్మలు అలా పెరుగుతూ ఉంటాయి. అండ్ వాటిని మనం పైన తాడు పెట్టి అలాగా కట్టుకోవాలన్నమాట. ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఉంటే ఆ బ్రాంచెస్ అవి అలా గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఈచ్ ప్రతి కొమ్మ చివరిన మనకి ఇలాగ పువ్వులతో ఎండ్ అవుతుంది, అందంగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ఇది దొరికితే తెచ్చుకోండి. ప్యాసిఫ్లోరా విటిఫోలియా లేకపోతే ప్యాషన్ ఫ్లవర్ అంటారండి ఇవి వీటిల్ని. అండ్ ఇవి నేల మీద వేసానండి, కింద ఒకసారి చూపించాను మీకు సందులో. చాలా విపరీతంగా పెరుగుతాయండి, మొత్తం మా బిల్డింగ్ ఎంత వెడల్పు ఉందో ఆ గోడ అంతా మేమున్న ఫ్లోర్లో మొత్తం అల్లేసినట్టు వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఎప్పటికప్పుడు మేము కట్ చేసి ప్రూన్ చేసేస్తూ ఉంటాను. ఆ తీగలు పట్టుకుంటానికి దానికి ఏదన్నా చిన్న సపోర్ట్ దొరికితే చాలు. ఇంకా ఇక్కడ అక్కడ అని కాకుండా పక్కింటి వాళ్ళ ఇంటికి కరెంట్ వైర్లు, పోల్స్ ఇంకా అలా ఎక్కేస్తూ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అండ్ వీటిల్లో 3 కలర్స్ ఉన్నాయండి నా దగ్గర, రెడ్, ఈ వైలెట్, రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్. అండ్ ఇంకా వైట్ కలర్ కూడా ఉందండి, ఇది ప్యాషన్ ఫ్రూట్ నుంచి నేను సీడ్స్ ద్వారా ప్రొపగేట్ చేశానమాట. అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్ మనం చూస్తే ఈ ఫ్లవర్ లోపల మనకి ఒక స్వీట్గా ఉన్న సబ్స్టెన్స్ ఒకటి ఉంటుందండి, పంచదార నీళ్ళలాగా, హనీ లాగా ఉంటుంది. అండ్ అది ఉండటం వల్ల మార్నింగే మాకు ఎర్లీ మార్నింగ్ టైం కానీ అలాగా చిన్న చిన్న టైలర్ బర్డ్స్ లాంటివి వస్తాయండి ఆ హనీ ఇలాంటిది దాన్ని తాగటానికి. ఇంకా నల్ల కండ చీమలు ఉంటాయి కదా, సో అవి కూడా తిరుగుతూ ఉంటాయి. అండ్ అవి కాకుండా ఇంకా రోడ్డు మీద వెళ్ళే స్కూల్ పిల్లలు లాంటి వాళ్ళు గోడలెక్కి అలాగా తెంపుతూ ఉంటారన్నమాట. ఇంకా ఇది ఇంచుమించు సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది. అంటే ఒక పూత అయిపోయినాక కొంచెం బ్రేక్ తీసుకుంటుంది, మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది. అలాగా 3-4 టైమ్స్ అలా ఉంటూనే ఉంటుందండి బ్లూమ్స్. గాల్హీమియా స్పెసియోసా లేకపోతే దీన్ని కామన్గా గోల్డ్ షవర్ అని అంటారండి. ఇది కూడా క్రీపరే, చక్కగా దీనికి కూడా తీగలు ఉండవు, మనం ఇందాక దాన్ని కట్టుకున్నట్టే కట్టుకోవాలి. అండ్ చక్కగా అలాగా ఎల్లో కలర్ ఏవో చిన్న చిన్న బుజ్జి బుజ్జి పూలు గోల్డ్ కలర్లో ఉన్నట్టు అలా గుత్తులు గుత్తులుగా పోస్తుందండి. అండ్ దీని కంటైనర్ విషయంకి వస్తే పెద్ద టబ్స్ ఉన్నాయి కదండి, వాటిలో వేసేస్తుంటాను ఇంచుమించు నేను అన్ని క్రీపర్స్. ఇంకా ఇందులో బ్యాంబూ ప్లాంట్, క్రీపరు, తర్వాత క్రాటన్స్ ఇవి ఇంకా చాలా ఉన్నాయండి. బట్ బాగానే పోస్తుంది సీజన్, ఇది ఇప్పుడు సీజన్ ఒక 3 మంత్స్ పోస్తుందన్నమాట ఫెబ్ నుంచి. వెలారిస్ సోలనేసియా లేకపోతే మనం ఇష్టమైన గిన్నె మాలతి అండి, దీని గురించి మీలో చాలామందికి తెలుసు కదా. దీన్ని బ్రెడ్ ఫ్లవర్ అని కూడా అంటారు. సో
దీని గురించి చెప్పాలంటే ఏముందండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దీని సీజన్ జాన్ ఎండింగ్ నుంచి ఇంచుమించుగా సమ్మర్ వరకు. ఈవినింగ్ టైమ్స్ బ్లూమ్ అవుతాయండి, అండ్ ఇది కూడా క్రీపరే. చక్కగా దానికి సపోర్ట్ ఏమన్నా పాకటానికి ఇస్తే అది మొత్తం అల్లుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అది డార్మెంట్గా ఉన్నప్పుడు అలా కామ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి దాని సీజన్ స్టార్ట్ అయిందంటే చూసారా చిగుర్లు ఇంకా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ అలాగా తీగల్లాగా చిగుర్లు అవి డెవలప్ చేసుకుంటూ కొత్త కొత్త మొగ్గలు అవి గుత్తులుగా భలే బాగా పోస్తుందండి. సడన్గా ఒకసారి పువ్వులు ఎక్కువ అయిపోయినట్టు మొత్తం కవర్ చేసేస్తుందన్నమాట. మనకి కొమ్మలు ఆకులు ఎక్కువ కనపడట్లేదు నాకైతే, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ కింద నుంచి పూలు వస్తాయి చూడండి, అండ్ నేను చాలా మంచి వాసన వస్తుంది. అండ్ ఇంకా ఈ టబ్ చూడండి, మామూలు అన్ని టబ్బులు అన్ని మొక్కల్లానే దీన్ని కూడా పెద్ద టబ్లో వేసాను. అండ్ ప్రతి కనుపు దగ్గర కొత్త చిగురు వచ్చి పువ్వులు గుత్తులుగా పూస్తున్నాయండి. అండ్ ఈ మొక్క ఉన్న చోట చుట్టూ వాతావరణం అంతా మంచి ప్లెజెంట్ స్మెల్తో నింపేస్తూ ఉంటుందండి. సో మీకు అవకాశం ఉండి దొరికితే మాత్రం దీన్ని అసలు వదలొద్దు, తప్పకుండా తెచ్చుకోండి. మాన్సోవా అలియేసియా లేకపోతే గార్లిక్ వైన్ అంటారు కామన్ నేమ్. అండ్ ఇది కూడా నా దగ్గర ఒక 7-8 ఇయర్స్ పైనుంచే ఉందండి. ఇది కూడా నేల మీద వేసాను, కింద నుంచి పైకి విపరీతంగా పెరుగుతుంది ఇది. అండ్ పువ్వులు చూసారు కదా, అసలు ఆ సీజన్లో అయితే చాలా అసలు మొత్తం నింపేస్తుంది అన్నమాట ఆ ఏరియానంతా. ఏదైనా దొరికితే చాలు అలా చుట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇది కూడా వింటర్ సీజన్లో పూసే మొక్కేనండి. సో ఇది కూడా ఇంచుమించు మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా పూస్తూనే ఉంటుంది 4-5 నెలలు. అండ్ అంటే అదే ఒక పూత అయినాక కొంచెం గ్యాప్ అలాగ 4-5 సార్లు. ఇప్పటికీ నాకు 4th టైం బ్లూమింగ్ అయిందండి. కాంబ్రెటమ్ ఇండికమ్ అంటారు, అండ్ దీని కామన్ నేమ్ ఏమో రాధా మనోహర్ లేకపోతే రంగూన్ క్రీపర్ అని కూడా అంటారన్నమాట. ఇది 2 రకాలు, ఒంటి రేకలు అండ్ ముద్దగా కూడా మనకి దొరుకుతాయండి. నా దగ్గర ఉన్నది ముద్దది, అండ్ దీనికి కూడా మోర్ దెన్ 7-8 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది నేలలోనే వేసానండి, అండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ సీజన్ అనేది దీనికి కూడా సంవత్సరం అంతా ఇంచుమించుగా మనకి పూలు కనపడుతూనే ఉంటాయి. అంటే చెప్పాను కదా ఒక పూత అయినాక కొంచెం బ్రేక్ తీసుకుని అండ్ ఎలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలాగ మళ్ళీ పూత స్టార్ట్ అయినప్పుడు మీకు చిగురులు కనబడుతున్నాయి కదా, అలాగ మొక్క అంతా యాక్టివ్గా ఎక్కడికక్కడ తీగలు పెంచుకుంటూ వెళ్ళిపోతుందండి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది కిందకి పడుతున్నట్టు పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటుంది చూడండి. ఇది ఉందా, ఇప్పుడు దీనికి ప్రతి కొమ్మ చివరిన పువ్వులు ఇలాగ వాళ్తూ ఉంటాయి, అండ్ చాలా అందంగా ఉంటుందండి. అండ్ ఈవినింగ్ టైమ్స్ బ్లూమ్ అవుతుంది. బ్లూమ్ అయిన అంటే విచ్చుకున్న రోజున ఒక వైట్ కలర్లో ఉంటుంది, నెక్స్ట్ కొంచెం లైట్ పింక్, ఆ తర్వాత రోజు కొంచెం డార్క్ రెడ్ ఇలాగ అయ్యి 4-5 రోజులకు రాలిపోతాయండి. అండ్ చక్కగా మంచి వాసన వస్తుందండి ఈవినింగ్ టైమ్స్. అండ్ ఎస్పెషలీ సమ్మర్లో మనకి బయట కూర్చున్నప్పుడు గాలిలు వేస్తాయి కదండి, ఆ చల్ల గాలితో పాటు ఈ మంచి సువాసన మనల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. పీట్రియా వాల్యూబిలిస్ అండి, లేకపోతే దీన్ని శాండ్ పేపర్ వైన్ అంటారు, లేకపోతే హిందీలో నీల్ మనీ అంటారండి. సో నా దగ్గర ఇవి 2 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది నేను కడియం నుంచి మొన్న రీసెంట్గా తెచ్చుకున్నానండి వైట్, ఇంకా చూడాలి స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇది వైలెట్ కలర్ అండి, ఇది నేను 2nd టైం తీసుకొచ్చేయటం. ఒకసారి హైదరాబాద్ నుంచి తెచ్చేసాను 2 ఇయర్స్ బ్యాక్, అది బాగాలేదమ్మా అన్న కూడా పోన్లే అని ట్రై చేశాను చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేసానండి, దీనికి ఇంచుమించు 1 ఇయర్ ఉంటుంది. అండ్ కంటైనర్ మార్చినాక బాగా పెరుగుతుంది. అండ్ ఇది ఇప్పుడు అది యాక్టివ్ పీరియడ్ అనుకుంటా, చాలా ఫాస్ట్గా అవి అల్లుకుంటూ వెళ్తుంది. సో ఫస్ట్ బ్లూమింగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట, చూద్దాం. అండ్ ఇంకా దీని పేరు క్లెమాటిస్ గోరియానా, లేకపోతే కామన్గా దీన్ని ఇండియన్ ట్రావెలర్స్ జాయ్ అంటారండి. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను ఒకసారి పెంచాను, బాగా విపరీతంగా పెరిగిపోతుందండి. ఏది
దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోతుంది. అండ్ అది బ్లూమింగ్ సీజన్లో ఇప్పుడు మీకు కనపడిన ఉట్టి పువ్వులే కనపడతాయి, ఆకులు అసలు ఉండవన్నమాట. చాలా బాగా కవర్ చేస్తుందండి. ఈ సీజన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి, జాన్ ఫెబ్ నుంచి స్టార్ట్ అయ్యి సమ్మర్ వరకు ఉంటుంది. ఐపోమియా హార్స్ ఫేయా ఏమో, అది ప్రాపర్గా ప్రొనౌన్స్ చేశానో ఏమో నాకు తెలియట్లేదు. అండ్ దీన్ని కామన్గా కార్డినల్ క్రీపర్ అంటారండి. ఇలాగా పింక్ కలర్ బెల్స్తో మొత్తం అంతా ఫ్లారింగ్తో నిండిపోద్దండి. వింటర్ బ్లూమింగ్ వైన్ ఇది. అండ్ ఇంతకు ముందు కూడా తెచ్చాను నేను హైదరాబాద్ నుంచి, కానీ అది ప్రాపర్గా ఉంది ఇంకా నా దగ్గర, కానీ బ్లూమ్ అవ్వలేదని మళ్ళీ కడియంలో తెచ్చానండి. 600 పాట్. అండ్ ఈ పాట్ను తర్వాత పక్కనున్న ఇంతకుముందు చెప్పిన క్లెమాటిస్ని మాత్రం నేను మార్చలేదండి, ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ అని అలాగే ఉంచేసాను. క్లెమాటిస్ అంటే వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది మాత్రం లాస్ట్ టైం పెంచినప్పుడు మార్చానండి. అండ్ ప్రాపర్గానే సర్వైవ్ అయ్యింది. లోని సెరా జపానికా లేకపోతే హనీ సక్కల్ అంటామండి. ఇది మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా మీకు చూపిస్తున్నాను కదా మెట్లెక్కేటప్పుడు, చక్కగా ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుందండి, నెక్స్ట్ డే గొబ్బి పువ్వుల్లాగా ఎలో అవుతుంది. అండ్ కంటైనర్ చూడండి, పెద్ద కంటైనరే. అండ్ ఇంకా దీనికి ఒక రకమైన మంచి స్వీట్ స్మెల్ వస్తుందండి. అండ్ చక్కగా ఇది కూడా తీగలు తీగల్లాగా మొత్తం అంతా అల్లేసుకుని చుట్టేసుకుని వెళ్ళిపోతుంది. ఇది కూడా అంటే బ్లూమింగ్లో చాలా బాగా మొత్తం అంతా కవర్ చేస్తుంది. సో ఇది కూడా తెచ్చుకోవచ్చు మీరు. మాండవిల్లా లేకపోతే రాకెట్ ట్రంపెట్ అంటారండి దీన్ని. ఇవి కూడా నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి వైట్ ఉంది, ఒకటి రెడ్ అనుకుంటా, రెడ్డో పింక్ నాకు తెలీదు, రెండోది నేను కడియం నుంచి తెచ్చానమాట. ఇవి కూడా చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి. ఇది నేను గ్రో చేయటం ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం అండి. సెకండ్ టైం అంటే ఒక్కొక్క కలరు సెకండ్ టైము. అండ్ ఇవి కూడా కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, 350 నుంచి 500 వరకు ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్స్ సెమీ షేడ్ సరిపోతుందండి. అండ్ చూసారు కదా చక్కగా ఆ ప్లేస్ దానికి బాగా సూట్ అయినట్టుంది, చక్కగా అల్లుకుంటూ స్లాబ్ పైన ఫ్లోర్ వరకు వెళ్ళిపోయి చుట్టేసుకుంటున్నాయి. రెండు ప్లాంట్స్ కూడా, ఒకటి కొంచెం పాతది, ఒకటి ఇది కొత్తది మాట కడియంలోది. అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఈ సీజన్ అప్పుడు అది వింటర్స్లోనే ఉంటాయండి, కూల్ క్లైమేట్లోనే. అండ్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, జస్ట్ లైక్ మన ఐ క్యాచ్ చేస్తాయన్నమాట కలర్స్. ఐపోమియా కార్నియా అండి, లేకపోతే మనకి కామన్గా మనం వీటిల్ని మార్నింగ్ గ్లోరీ అంటాం. సీడ్స్ వేసుకుంటే విపరీతంగా పెరిగిపోతాయండి. అంతకుముందు పెరిగింది అక్కడ విత్తనాలు ఉన్నాయి చూసారా, అవి అలా తెంచి అందులో ఇందులో వేస్తూ ఉంటాను. ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ జర్మినేషన్ రేట్ ఉంటాయి వీటికి. చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసినాయో. అండ్ వాటికి కొంచెం సపోర్ట్ దొరికితే చాలు, అలా అల్లుకుంటూ వెళ్ళిపోతాయి. అండ్ మార్నింగ్ చక్కగా విచ్చుకుంటే ఈవినింగ్ మళ్ళీ ముడుచుకుపోతాయి, బోల్ కలర్స్ ఉంటాయి. క్యాంప్సిస్ రాడికెన్స్ లేకపోతే ట్రంపెట్ వైన్ అంటామండి. ఇవి వింటర్లోనే బ్లూమింగ్ వీటికి. అండ్ ఇవి కూడా చక్కగా తీగలు తీగలుగా బాగా పోస్తాయండి వింటర్ సీజన్లో. ఇయర్ నాకు కొంచెం తక్కువే పోసినాయి, ఎందుకంటే ఆ కంటైనర్లో వేరే మొక్కలు వేస్తాను, సో అది కొంచెం డల్ అయింది. ఎక్కువ కాకపోయినా జస్ట్ కొంచెంగా పూస్తుందండి, కాకపోతే ఇది నేలలో అలా వేసామంటే మాత్రం విపరీతంగా ఆ సీజన్ అంతా వింటర్లో కదా, సో మొత్తం ఆ ఆరెంజ్ కలర్ ట్రంపెట్ షేప్డ్ బెల్స్తో మొత్తం నిండిపోతుందన్నమాట. అండ్ ఇవే కాకుండా కడియం నుంచి ఇంకా నేను కొత్తగా తెచ్చిన మొక్కలు కూడా మీకు చూపిస్తానండి. కొత్తగా వేసాను కాబట్టి ఇంకా కొన్ని విషయాలు వాటి గురించి నేను తెలుసుకోవాలి. క్లారోడెండ్రమ్ థామ్సోనియా అండ్ దీన్ని బ్లీడింగ్ హార్ట్ అని అంటారు, మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ రీపోర్ట్ చేశానండి, అది సర్వైవ్ అయినట్టే, చిగుర్లు వస్తున్నాయి కనపడుతున్నాయి కదా మీకు, సో చూడాలండి దీని గురించి. ఇంకా తన్బర్జియా కొసీనియా అండి, స్కార్లెట్ క్లాక్ వైన్ అంటారు, నాకు చాలా ఇష్టం. ఇది నేను సెకండ్ టైం వేస్తున్నానండి, ఒకసారి తెచ్చాను హైదరాబాద్ నుంచి కానీ అది బ్రతకలేదు, మళ్ళీ తీసుకొచ్చానండి. నేను మొన్న మైసూర్ వెళ్ళాను కదా, అక్కడ బృందావన్ గార్డెన్స్లో పిక్ కూడా పెట్టాను మీకు ఏదో విషెస్ చెప్తూ. సో ఐ లవ్ దోస్ ఫ్లవర్స్, మీకు దొరికితే మాత్రం ఇది తప్పకుండా కొనండి.
పాండోరియా జాస్మినాయిడ్స్ అండి, కామన్ నేమ్ బౌర్ వైన్ అన్నమాట. ఇందులో నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి. అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఆ వైలెట్ కలర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను చూపించింది వైట్ కలర్ కొత్తగా వచ్చిందని మొన్న కడియంలో ఇచ్చారండి అది. అండ్ చూడాలి ఫ్లవర్స్. స్ట్రోఫాన్థస్ గ్రేటస్ అండి, పాయిజన్ ఆరో వైన్ అంటారంట, లేకపోతే క్లైంబింగ్ ఓలియాండర్. సో ఇది కూడా నేను కొత్తగా తెచ్చానండి నర్సరీ నుంచి. అదే కడియం నుంచి తెచ్చినప్పుడు కొన్ని పువ్వులు ఉన్నాయి, చూడాలి. ఇది కూడా కొత్తగా వేసాను. ఆల్మండా బ్లాంచెట్టి అండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది కదండి ఆల్మండా వెరైటీలో. సో అవండి, ఇది ఇప్పుడు చూపించిన కలర్ నేను కొత్తగా తెచ్చాను. ఆల్మండా గ్లాడియేటర్ అని ఇచ్చాడు కడియం నుంచి. అంతకుముందు నాకు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నుండి 2 కలర్స్ ఉన్నాయండి, ఎల్లో అండ్ ఒక సార్ట్ ఆఫ్ మంచి పింక్ ఉంటుంది కదండి, అవి రోడ్డు మీద వేసాను. అది కట్ చేసినప్పుడు ఒక మొక్క పోయింది, ఒకటి మాత్రం ఉంది, ఇంకా కొంచెం ప్రాబ్లంలో ఉందన్నమాట. దీన్ని గోల్డెన్ షవర్ అని చెప్పిచ్చాడండి, కానీ గోల్డెన్ షవర్ నాకు తెలిసింది వేరు. అండ్ దీన్ని సర్చ్ చేసి దీని గురించి తెలుసుకుంటానికి కూడా దానికి పువ్వులు లేవన్నమాట. సో పువ్వులు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఓవరాల్గా వీటన్నిటికీ కేర్ గురించి చెప్పాలంటే, మొత్తం అన్ని ప్లాంట్స్ని కూడా పెద్ద కంటైనర్స్లోనే వేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెరిన్యల్ ప్లాంట్స్, అంటే అలాగా మనం వాటికి ప్రాపర్ ఫెసిలిటీస్ కానీ కేర్ తీసుకుంటే అవి సంవత్సరాల తరబడి బ్రతుకుతాయండి, చాలా ఏళ్ళు. సో పెద్ద కంటైనర్ అయితే ఈచ్ టైం మనం వాటిని రీపాట్ చేసే ప్రాబ్లం అనేది ఉండదు మనకి. అండ్ అది కష్టం కూడా, ప్రతిసారి రీపాట్ చేయాలంటే అది రిస్క్ అనే నేను అనుకుంటాను. పెద్ద కంటైనర్ తీసుకోండి అండ్ మంచి సన్ లైట్ దొరికే ప్లేస్లో పెడితే పువ్వులు బాగా పూస్తాయండి. ఎందుకంటే సన్లైట్ అనేది బ్లూమింగ్కి చాలా ఎసెన్షియల్ అన్నమాట. అండ్ తర్వాత వాటరింగ్ అనేది ఇంచుమించుగా సాయిల్ డ్రై అయినాక మనం వాటర్ చేసుకుంటే సరిపోతుందండి. ఓవర్ వాటరింగ్ అయితే చచ్చిపోతాయి. ఇంకా వాటికి ప్రూనింగ్ కూడా చాలా అవసరం అండి. అన్నీ క్రీపింగ్ అండ్ క్రాలింగ్ క్లైంబింగ్ వైన్స్ కాబట్టి వాటి సీజన్ ఉన్నప్పుడు ఎలాగా పెరుగుతాయి, సీజన్ అయిపోయిన వెంటనే మనం వాటిని ఇంచుమించు సకానికి కూడా కట్ చేసేసుకోవచ్చండి. సో దాట్ ఎనర్జీ వేస్ట్ అవ్వదన్నమాట. అండ్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే 2-3 రకాలు ఒకే కంటైనర్లో వేశాను. సో దేని సీజన్ అయితే దాన్ని ఎంకరేజ్ చేసి ఇంకొక మొక్కని మనం ఇన్యాక్టివేట్ చేసినట్టు చేసేసుకుంటే అది నాకు రన్ అవుతుందండి ఇది ఈ కాంబినేషన్స్. సో ప్రూనింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ తర్వాత బాగా ఫర్టిలైజ్ చేయాలి. మామూలుగా కూడా మనం యాజ్ యూజువల్ మన రొటీన్ ఫాలో అవుతాము, ఇంకా అడిషనల్గా అవి బ్లూమింగ్ టైంలో ఉన్నప్పుడు బలంగా అండ్ వాటికి అవసరమైన ఎనర్జీ లెవెల్స్ని అవి మీట్ అయ్యేటట్టు మనం కొంచెం ముందు నుంచి, అంటే ఒక 2-3 మంత్స్ నుంచి వాటిని ప్రిపేర్ చేస్తే ఆ సీజన్లో ఎక్కువ రిజల్ట్స్ మనకి పర్ఫామ్ చేస్తాయన్నమాట, బాగా చూపిస్తాయి అవి. సో ఆ బ్లూమింగ్ కోసమే కదా మనం ఇయర్ అంతా వెయిట్ చేస్తాం. సో ఇవేనండి, ఇంకా మిగిలినవన్నీ ఒక్కొక్క దాని కేర్ మనం ఇండివిజువల్గా తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.